కరెక్ట్గా కర్నూలులో పవన్ కళ్యాణ్ గారి ఇట్లా మూడింటికి ర్యాలీ ఇలా స్టార్ట్ అవుతుంది, బహిరంగ సభ ఉంటుందని తెలియగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టి ఒక్కొక్కడికి ఉచ్చ పట్టట్టుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక, సుగాలి ప్రీతికి న్యాయం చేయలేక చేతగాక రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సిబిఐకి అప్పచెప్తుంది. ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడతారో అని చెప్పి భయానికి వీళ్ళు కరెక్ట్గా మూడింటికి స్టార్ట్ కాగానే చిరంజీవి గారు ఇట్లా కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారట ప్రధానమంత్రి గారిని అందుకే కలిశారని చెప్పి వీళ్ళు వాళ్ళ పెయిడ్ పేటిఎం బ్యాచ్తో అలాగే కొన్ని టీవీ ఛానళ్ళలో కూడా ప్రసారం చేపిస్తున్నారు. మన దరిద్రం ఏంటంటే 99 టీవీ ఛానల్ వాళ్ళు కూడా ఇది సోషల్ మీడియాలో వచ్చింది అని చెప్పి ప్రచారం చేయడం ఇంకొక దరిద్రం. చిరంజీవి గారి గనక నిజంగా ఆయన ఒక ఎంపీగానో లేదా ఒక ఎమ్మెల్యేగానో లేకపోతే ఒక రాజ్యసభ సీటు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రిని స్పెషల్గా కలిసి ఆయన చిరంజీవి గారికి రాజ్యసభ సీటు గురించి మాట్లాడతారట. ఏ చిరంజీవి గారు నిజంగా కావాలనుకుంటే బీజేపీ పార్టీ ఇవ్వదా? ఒక రాష్ట్రాన్ని లీడ్ చేసే కెపాసిటీ ఉన్న నాయకుడిని వీళ్ళు ఎన్ని రకాలుగా వాడుకుంటున్నారంటే నిజంగా అంతకుముందే మూడు రాజధానుల విషయంలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకటేమో నిజమని ఒకటేమో కాదని, అది ఇప్పటికీ నిజమో కాదో కూడా ఎవరికి తెలియదు, ఇంకొక డైలమా అది. మళ్ళీ ఇప్పుడు ఇదన్నమాట కరెక్ట్గా, ఇదైతే కరెక్ట్ ఎగ్జాంపుల్. అంటే వీళ్ళు కావాలని ఎలా చేస్తున్నారు, వీళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిసారి చిరంజీవి గారు ఏంటంటే చాలా అమాయకంగా దొరికారనమాట. ఈయన ఎలా వాడుకుంటున్నారని చెప్పడానికి ఇది ఒకటే ఎగ్జాంపుల్. చిరంజీవి గారికి నిజంగా కేంద్ర మంత్రి పదవి కావాలంటే పోయి బీజేపీ వాళ్ళ దగ్గర డైరెక్ట్ పోయి అడిగి తీసుకుంటాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోయి స్పెషల్గా ప్రధానమంత్రితో కూర్చొని దీని గురించి మాట్లాడతారా? ముందు ఆయన మీద ఉన్న కేసులు కొట్టేపించుకోవడానికి ఆయన వల్ల కావట్లేదు, ఆయన చిరంజీవి గారికి రాజ్యసభ సీటు ఇవ్వమని చెప్పని అడుగుతారట. వీళ్ళు ఎంతకైనా దిగజారుతారని చెప్పడానికి కారణం ఇది ఒకటే అనమాట. జన సైనికులు ఎవరు కూడా ఈ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకుండా సిల్లీగా తీసుకొని నవ్వుకోండి, అంటే వాళ్ళకి చేతగాక ఏం చేయాలో తెలియక వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. మీరు మన అందరి ఫోకస్ కూడా సుగాలి ప్రీతి ఇష్యూ మీద ఇప్పుడు ఎలా న్యాయం చేయాలి అని చెప్పే దాని మీదే ఉండాలి తప్పితే ఈ డైవర్ట్ అయ్యే విషయాలని అనవసరంగా ఈ డైవర్ట్ చేసే విషయాల్ని ఎవరు పట్టించుకోవద్దు. దయచేసి ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఇలాగే నిలదీద్దాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.